MLA, MP, Mantralu, Mukhyamantralu, Addambadi Malli, Telangana, Vachina Rashtrani, Vaidalu Epichiru. Aa Roju Telangana Kosame Puttina Party Ani Cheppukunna Chandrasekhar Rao, Chetagaka Kaadi Kinda Padesi, Dikku Telavani Paristhitilo, Mana Peddalu Congress Party Nayakulu Jana Reddy Gari Intikochi, Kadupula Talakaya Petti, Kaalaku Dandam Petti, Jananna Nuvvaitene, Ee Telangana Rashtrani Sadinche, Vyuhanni Pannagalavu. నువ్వే ఏదన్న మార్గం చూపించు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు అని చెప్పి జానారెడ్డి గారు ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలకు అతీతంగా పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారిని నియమించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఒత్తిడిని కాదని సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోతుందని కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలంగాణలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటదని తెలిసిన కుటుంబ సభ్యులు చనిపోతే ప్రాణాలు కోల్పోతే ఆ దుఃఖం ఆ తల్లికి తెలుసు. కళ్ళ ముందల AK-47 తూటాలకు అత్తగారు బలైనరు. కట్టుకున్న భర్త మానవ బాంబుల దాడిలో తునా తునకలైండు. కుటుంబంలో కుటుంబ పెద్దగాని కుటుంబ సభ్యులు పోతే దుఃఖం తెలుసు. కాబట్టి దుఃఖం తెలిసిన తల్లిగా ఈ తెలంగాణలో ఇంకే తల్లి కడుపు కోతకు గురి కావద్దు. ఏ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవద్దు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని ఒక శిలాశాసనాన్ని రాసింది. ఆ శిలాశాసనమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, జేఏసీ పెట్టింది మేము, జెండాలు కట్టింది మేము, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మేము. జేఏసీలు పెట్టి జెండాలు కట్టి రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మేమైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలైందో, ఎవడు ఏలుకుంటున్నాడో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఏ మిత్రులా రాగండి. అదేవిధంగా పాలకుర్తి, పాలకుర్తికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తికి ఉన్న చరిత్ర ఇంకే నియోజకవర్గానికంటే తక్కువ కాదు. ఇవాళ ఈ పాలకుర్తి అంటే భాగవతం రాసిన బమ్మెర పోతన్న మీ బిడ్డ. ఈ పాలకుర్తి అంటే దొరల మీద గడీల మీద తిరుగుబాటు జెండాను ఎగిరేసి పేదల ఆత్మ గౌరవమైన చాకలి ఐలమ్మ మీ పాలకుర్తి బిడ్డ. ఇసునూరు దొరల గడీలను బద్దలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డ ఆడబిడ్డ చాకలి ఐలమ్మది ఈ గడ్డ. వీళ్ళే కాదు, నక్సల్ బరి ఉద్యమాన్ని, భూ పోరాటాలను, సాయుధ రైతాంగ పోరాటాలను, జగిత్త కోరుట్ల రైతాంగ పోరాటాలను ఉవ్వెత్తున లేపిన ఎర్రంరెడ్డి సత్వరసిరెడ్డి సోదరులు ఈ గడ్డ బిడ్డలే. రైతుల కోసం, రైతు కూలీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం గడీలలో దొరల పెత్తనంలో అణిగి మణిగి నీ బాంచం దొర అని బతుకుతున్న ఈ ప్రజలకు విముక్తి కలిగించడానికి పోరాటం చేసిన వందలాది మంది బిడ్డలు ఈ గడ్డ మీద పుట్టినరు, ఈ గడ్డ పౌరుషం చూపించినరు. మరి ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులను,
పౌరుషంగల ఈ గడ్డ మీద భాగవతాన్ని రాసిన బమ్మేర పోతన్న లాంటి ఈ గడ్డ మీద పెన్ను చేతికిచ్చి లేదా పలక బలపం ఇచ్చి చేతిలో పెడితే ఓనమాలు రాయలేనోడు ఏపీసీడీలు రానోడు ఈడ ఎమ్మెల్యే అయ్యిందంటే నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పాలకుర్తి చౌరస్తా నుంచి పలక బలపం ఇచ్చి ఓనమాలు మొత్తం రాసిన ఏపీసీడీలు అన్ని రాసిన నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా మీ ఎమ్మెల్యే సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న జగన్ జిల్లాలో వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు కానీ అది పాదయాత్ర అని పేరు చెప్పి కార్లలో దిగుతాడు అంటే ఎంత మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొన్ని నియోజకవర్గాలు రాణిస్తలేదు కొన్ని మండలాలు రాణిస్తలేదు ఆయన వస్తే ఐడియా లేదు మాకున్న తలుపడిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కొన్ని కాంగ్రెస్లో రాణిస్తలేదు పాదయాత్ర అంటే కంటిన్యూగా నడవాలి ఆడ వాళ్ళ పార్టీ వాళ్ళు స్వాగతించాలి కానీ నన్ను పార్టీ వాళ్ళే అసహించుకుంటుంటే ఎంత ఘోరం ఒక్కసారి అర్థం చేసుకోండి ఎన్ని అబద్ధాలు ఆడిందంటే ఆయన ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంది తెలంగాణ ఉద్యమం అంటేనే ఆయన చంద్రబాబు గారికి ఏజెంట్గా ఉన్నాడు నాతో పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటున్నాయి మేము 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు ఆ రోజు కూడా అందరం నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పట్టుబడి ఆ రోజు చంద్రబాబు గారు ఇప్పించిన లెటర్ ఇప్పించిన దాంట్లో మొదటి వ్యక్తి నేనే చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా మా పట్టుదలతోటి తెలంగాణకు లెటర్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేశాడు తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశాడు తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడేందుకు తెలంగాణ కోసం అనుకూలంగా నేను పోరాటం చేశాను నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు లేదు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అన్న అయిందా ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ అదే రామారెడ్డి గారు కానీ వీళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ దాంట్లో కేసు లేనియాలి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ఎమ్మడున్న రామారెడ్డి గారే ఆయన మనసులో ఉన్నదంతా కుంభకోణాలలో కేసు లేని ల్యాండ్ మ్యాఫియాలను ప్రజలు మోసం చేసే దాంట్లో నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఒకట చిన్న కేసు లేదు ఆ రేవంత్ రెడ్డి మీద లఫ్ట్ కేసులు ఎన్ని చూడండి చాలా మంది బ్లాక్ మీద తీసి పైసలు వసూలు చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది పడతానని దానికోసం పోరాటం చేసి కేసు అయినా ప్రజల కోసం కేసులు అయిన వాళ్ళు ముచ్చిండ్రు వీళ్ళు ముచ్చిండ్రు దందా చేసారు ల్యాండ్ మ్యాఫియాలలో వాళ్ళు కేసులు అయ్యారు బ్రోకర్లలో కేసులు అయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి గారు కానీ కేసీఆర్ గారి గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు నాకు చదువు రాదంటాడు నేను చదివింది ఇంటర్మీడియట్ అనే చెప్తాను నేను పెద్ద చదవలేదని మొదటి చెప్తున్నాను నేను చదివితే ఇంటర్మీడియట్ నీ ఇంటర్మీడియట్ వరకే చదివి క్లోజ్ చేసిందని అందరం తెలుసు నేను చదివింది ఏబీలో ఎల్బీలో తగిన ప్రజల మనోభావాలకు తగ్గట్టునే పనిచేస్తాం ప్రజల అవసరాలకు తగ్గట్టు పనిచేస్తాం ప్రజల మనోభావం తగినట్టు మా పార్టీలు ఉన్న వ్యక్తులు కూడా ప్రజల కోసం చేసిన రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న జగన్ జిల్లాలో వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు కానీ అది పాదయాత్ర అని పేరు చెప్పి కార్లలో దిగుతాడు అంటే ఎంత మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొన్ని నియోజకవర్గాలు రాణిస్తలేదు కొన్ని మండలాలు రాణిస్తలేదు ఆయన వస్తే ఐడియా లేదు మాకున్న తలుపడిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కొన్ని కాంగ్రెస్లో రాణిస్తలేదు పాదయాత్ర అంటే కంటిన్యూగా నడవాలి ఆడ వాళ్ళ పార్టీ వాళ్ళు స్వాగతించాలి కానీ నన్ను పార్టీ వాళ్ళే అసహించుకుంటుంటే ఎంత ఘోరం ఒక్కసారి అర్థం చేసుకోండి ఎన్ని అబద్ధాలు ఆడిందంటే ఆయన ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంది తెలంగాణ ఉద్యమం అంటేనే ఆయన చంద్రబాబు గారికి ఏజెంట్గా ఉన్నాడు నాతో పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటున్నాయి మేము 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు ఆ రోజు కూడా అందరం నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పట్టుబడి ఆ రోజు చంద్రబాబు గారు ఇప్పించిన లెటర్ ఇప్పించిన దాంట్లో మొదటి వ్యక్తి నేనే చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా మా పట్టుదలతోటి తెలంగాణకు లెటర్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేశాడు తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశాడు తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడేందుకు
తెలంగాణ కోసం అనుకూలంగా నేను పోరాటం చేశాను. నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు లేదు. మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అన్న అయిందా? ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ అదే రామారెడ్డి గారు కానీ వీళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ దాంట్లో కేసు లేనియాలి. రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ఇమ్మడున్న రామారెడ్డి కానీ ఆయన మనసులో ఉన్నదంతా కుంభకోణాలలో కేసు లేని ల్యాండ్ మ్యాఫియాలను ప్రజలను మోసం చేసే దాంట్లో నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా చిన్న కేసు లేదు. ఆ రేవంత్ రెడ్డి మీద లఫూట్ కేసులు ఎన్ని చూడండి. చాలా మంది బ్లాక్ మీద తీసి పైసలు వసూలు చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఇబ్బంది పడతానని దానికోసం పోరాటం చేసి కేసులు అయినా ప్రజల కోసం కేసులు అయింది. నేను వాళ్ళు ముచ్చిండ్రు, వీళ్ళు ముచ్చిండ్రు, దందా చేసారు, ల్యాండ్ మ్యాఫియాలలో వాళ్ళు కేసులు అయింది, బ్రోకర్లలో కేసులు అయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి. నా గురించి కాదు కానీ కేసీఆర్ గారి గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. నాకు చదువు రాదంటాడు. నేను చదివింది ఇంటర్మీడియట్ అనే చెప్తాను. నేను పెద్ద చదవలేదని మొదటి చెప్తున్నాను. నేను చదివిందే ఇంటర్మీడియట్. నీ ఇంటర్మీడియట్ వరకే చదివి నోట్ చేసిందని అందరం తెలుసు. నేను చదివింది ఏబీలో ఎల్బీలో తగిన ప్రజల మనోభావాలకు తగ్గట్టునే పనిచేస్తాం. ప్రజల అవసరాలకు తగ్గట్టు పనిచేస్తాం. ప్రజల మనోభావం తగ్గినది మా పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ప్రజల కోసం చేసిన